నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఒక అమ్మాయిని ప్రేమించిన వాడు మోసం చేశాడు. హోటల్ రూమ్కి తీసుకెళ్ళి రేప్ చేశాడు. తనతో పాటు తన స్నేహితుడిని కూడా పిలిచి ఆ అమ్మాయిపై రేప్ చేయించాడు. అది తట్టుకోలేక గుండె పగిలేలా ఏడుస్తున్న ఆ అమ్మాయి దగ్గరికి మరొకడొచ్చాడు. ఆమెను ఓదార్చాడు. ఓదార్పు పేరుతో తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్ళి వాడు కూడా ఆ అమ్మాయిపై రేప్ అటెంప్ట్ చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులను 7 పిలిచి ఆ అమ్మాయిపై ఒకరి తర్వాత ఒకరు రేపటం చేస్తూనే ఉన్నారు. అలా 5 పాటు ఒక్కొక్క హోటల్ రూమ్ తిప్పుతూ ఆ అమ్మాయిపై ఆ 8 కూడా రేప్ చేస్తూ వచ్చారు. చివరికి ఆ అమ్మాయి ఎలాగో అలాగ తప్పించుకుంది. మరి ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఆ అమ్మాయి మైనర్ బాలిక, 17 అమ్మాయిపై 10 రకరకాలుగా ఒకరి తర్వాత ఒకరిగా రేప్ చేస్తూ వచ్చారు. మరింతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి వివరాల్లోకి వెళితే ఈ ఘటన విశాఖపట్టణంలో చోటు చేసుకుంది. మరి ఈ ఘటనపై కేసు ఫైల్ చేసుకున్నటువంటి ఏసీపీ దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ వివేకానంద చెప్పిన వివరాల ప్రకారం, ఈ అమ్మాయి ఒడిశాకి చెందిన అమ్మాయి. ఒడిశా నుంచి బ్రతుకు తెరువు కోసం విశాఖపట్టణానికి ఆ కుటుంబం వచ్చింది. కంచెరపాళెంలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఆ అమ్మాయి తండ్రి ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అయితే దానికి సమీపంలోని అక్కయ్యపాళెం అనే ఒక ప్రాంతం ఉంది. అక్కయ్యపాళెం సమీపంలోని పోర్ట్ క్వార్టర్ సమీపంలో ఒక మిలిటరీ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే ఆ మిలిటరీ కుటుంబానికి కొన్ని కుక్కలు ఉన్నాయి. దానికి ఆ కుక్కలకి భోజనాన్ని పెట్టే అటువంటి ఒక మనిషి కావాలి అని వాళ్ళు ప్రచారం ఒక వార్తా ప్రకటన ఇవ్వటంతో ఆ తండ్రి వాళ్ళ కూతుర్ని ఆ పనిలో పెట్టాడన్నమాట. సో అక్కడే ఆ ఇంటికి ఆపోజిట్లోనే బిల్డింగ్ టైల్స్ వర్క్ చేస్తున్నటువంటి ఇమ్రాన్ అనే వ్యక్తితోటి ఆ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ చిగురించిన సరిగ్గా 15 ఆ అమ్మాయిని బయటికి రమ్మని ఆ అబ్బాయి కోరటం జరిగింది. ఆ అమ్మాయి పనికి వెళ్లకుండా ఆ అబ్బాయితో పాటు బయటికి వెళ్ళింది. ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఒక హోటల్ రూమ్కి తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిపై రేపటం చేశాడు. వాడు చేయటమే కాకుండా వాడి స్నేహితుడిని కూడా పిలిచి వాడి చేత కూడా ఆ మైనర్ బాలికపై రేప్ అటెంప్ట్ చేశాడు. వాళ్ళిద్దరి నుంచి ఎలాగోలాగా తప్పించుకున్న ఆ అమ్మాయి బీచ్ సమీపంలోకి వెళ్ళి బోరున ఏడుస్తూ ఉంది. ఎంతసేపటికి ఏడుస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎంతోమంది సందర్శకులు వచ్చినా ఎవరూ కూడా ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి ఏం జరిగింది అని మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ అక్కడ బీచ్కి వచ్చే సందర్శకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తి మాత్రం తన దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని అడిగాడు. ఆ అమ్మాయి జరిగిందంతా చెప్పింది. ఇలా ప్రేమించిన వాడే తనని మోసం చేశాడని, వాడు రేప్ చేయటం కాకుండా మరొకడిని కూడా పిలిచి ఈ విధంగా చేయించాడన్న సంఘటన మొత్తం కూడా ఆ ఫోటోగ్రాఫర్కి చెప్పింది. వాడు మాయమాటలు చెప్పాడు. ఎన్నో తనకి ధైర్యం చెప్పే, ధైర్యం నింపే మాటలు చెప్పాడు. ఆ మాటలకి ఆ అమ్మాయి వాడిని చాలా నమ్మిందన్నమాట. అలా నమ్మించి తన ఇంటికి రమ్మని, ఆ రోజు తన ఇంట్లో ఉండి తర్వాత తన తండ్రికి కబురు పంపించి తనని పంపిస్తానని వాడు మాయమాటలు చెప్పటంతో ఆ అమ్మాయి తనతో పాటు తన ఇంటికి వెళ్దామనుకుంది. కానీ వాడు తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి వాడు కూడా ఆ అమ్మాయిపై రేపటం చేశాడు. వాడు మాత్రమే కాకుండా వాడి స్నేహితులు 7 పిలిచి ఒకరి తర్వాత ఒకరు ఆ మైనర్ బాలికపై రేపటం చేశాడు. మైనర్ బాలిక అప్పటికే ఇద్దరు ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేస్తే, బోరున ఏడుస్తున్న ఆ అమ్మాయిపై మరో 8 అఘాయిత్యం చేస్తే ఆ మైనర్ బాలిక ఎలా తట్టుకుంటుంది? ఇక ఆ అమ్మాయిని 5 పాటు ఒక్కొక్క లాడ్జ్ తిప్పుతూ 8 కూడా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా ఆ అమ్మాయిపై రేపటం చేస్తూనే వచ్చారు. 5 ప్లస్ వాడు వడి, ఎవరైతే ఆ అమ్మాయి నమ్మి ఒకరితో వెళ్ళిందో వాళ్ళిద్దరు, ఈ 10 కూడా 6 పాటు ఒకరి తర్వాత ఒకరు ఇలా రేపటం చేసేసరికి ఆ అమ్మాయి శరీరం అంతా హూనమైపోయింది. ఆ బాధని తట్టుకోలేక వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయి ఒడిశాలోని తన సొంత గ్రామంలోకి వెళ్ళింది. మరిక ఆ అమ్మాయి కోసం ఎప్పుడైతే 17వ తేదీన ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిందో, ఆ రోజు సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోయేసరికి ఆ అమ్మాయి తండ్రి భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది. 18వ తేదీన పోలీసులు కేసు ఫైల్ చేసుకున్నారు. మరి ఆ అమ్మాయి కోసం ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలతో పాటు జార్ఖండ్లో ఉంది అన్న సమాచారం అందటంతో అక్కడికి కూడా వెళ్ళి ఆ అమ్మాయి కోసం వెతకటం జరిగింది. ఎట్టకేలకు ఆ అమ్మాయి ఒడిశాలోని తన సొంత గ్రామంలోనే ఉంది అని తెలుసుకున్న పోలీసులు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. 1 వారం పాటు ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది. సో
ఆ అమ్మాయిని మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా భయపడిపోతుంది. మనిషిని చూస్తే ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రేమించిన వాడు మోసం చేశాడు, మోసం చేశాడని బోరున ఏడుస్తుంటే ధైర్యం చెప్పిన మరొకడు మోసం చేశాడు, వాడితో పాటు మరో 10 మంది మోసం చేశారు. అందరి దృష్టిలో అంటే అందరి విషయంలో అమ్మాయి మోసపోయి ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న అమ్మాయి నోరు తెరిచి మాట్లాడలేకపోయింది. ఆ అమ్మాయితో మాట్లాడించడానికి కుటుంబం కానీ పోలీసులు కానీ సర్వ విధాల ప్రయత్నం చేశారు. చివరికి డిసెంబర్ 31న ఆ అమ్మాయి నోరు తెరిచి అసలు ఏం జరిగిందో ప్రతీదీ కూడా పూసగుచ్చినట్టుగా పోలీసులకి వివరించింది. మొత్తానికి ఎవరైతే ఆ అమ్మాయిని మొదటగా తీసుకెళ్లాడో ఆ ఇమ్రాన్ వాడి స్నేహితుడు, అలాగే ఆ ఫోటోగ్రాఫర్ ఎవరైతే మొదటగా అమ్మాయికి ధైర్యం చెప్పి రూమ్కి తీసుకెళ్లాడో వాడు, మిగతా 7 మొత్తంగా 10 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోక్సో చట్టం కింద వారిపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది. త్వరలో వారికి శిక్ష పడుతుంది అంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి. మోసపోయిన ఒక అమ్మాయి బాధలో ఉంటే ధైర్యం చెప్పి తన ఇంటికి పంపించి తల్లిదండ్రులతో మాట్లాడవలసినటువంటి మనిషి అలా మోసం చేయటం, మళ్ళీ వాడు మోసం చేయటం కాకుండా మరో 7 ఈ విధంగా చేయించటం నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. అది కాకుండా 17 మైనర్ బాలిక 10 కలిసి ఆ విధంగా చేస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది, ఎంత మనోవేదనకి గురై ఉంటుంది. ఇక మరిన్ని వివరాలు చెప్పాలి అంటే ఇది ఫోక్సో చట్టానికి సంబంధించిన కేసు కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేమంటూ కూడా పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి అయితే బాగాలేదు. ప్రస్తుతానికి ఆమె విశాఖపట్నంలోని కేజీహెచ్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది. మరి త్వరలో అమ్మాయి బయటకు వస్తుంది అండ్ త్వరలో ఈ 10 కూడా కఠిన శిక్ష విధిస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు. ఇది కాకుండా ఎవరైనా ఈ విధంగా బాధపడుతున్నట్టుగా కనిపిస్తే వెంటనే పోలీసులకి సమాచారం అందించాలని పోలీసులు చెప్పడం జరిగింది. దిశ చట్టం కింద వెంటనే వీళ్ళపైన అయితే కేసు నమోదు చేశారు. మరి ఏ విధమైన శిక్ష పడుతుంది అనేది మాత్రం చూడాలి. మరి మీకేమనిపిస్తుంది ఇలాంటి ఘటన విన్న తర్వాత? ఒక ఆడపిల్ల, అది కూడా మైనర్ బాలిక, ఒకటి చేతిలో మోసపై బాధపడుతుంటే మరొకడు కూడా ఈ విధంగా చేయటం, మరో 8 కలిసి కూడా ఇలాంటి తప్పే చేసి ఆ అమ్మాయిని బాధ పెట్టి చిత్రహింసలకి గురి చేయటం, ఆ అమ్మాయి ఎంత మనోవేదనకి గురై ఉంటుంది? ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించింది? ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నాకైతే వాళ్ళందరికీ కఠినమైన శిక్ష, ఇంకొకడు ఇలాంటి తప్పు చేయాలి అనంటే వణికిపోవాలి, అలాంటి శిక్ష పడాలి. ఇంకా చెప్పాలంటే సజ్జనార్ లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా అలాంటి శిక్ష పడాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి ఏం జరుగుతుందో చూడాలి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.